లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ అనేది సాధ్యమవుతుందా రాష్ట్రాల్లో ఆయా పరిస్థితులు కొంత భిన్నంగా ఉంటాయి ఎవరు సారథ్యం వహించినా సరే నిజంగా అందుకు అవకాశం ఉంటుందా లేదంటే ఏదో మీటింగ్ల వరకే ఇది మీ పరిమితం అవుతుంది అనిపిస్తుందా ఏంటి మీ విశ్లేషణ దేశ ప్రయోజనాలను కొలబద్దగా తీసుకుంటే ఒక కనీస ఉమ్మడి కార్యక్రమం రాజకీయాలకు సంబంధించి ఆర్థిక విధానాలకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి విధాన నిర్ణయం ప్రాతిపదికపైన రాజకీయ పార్టీల మధ్య సఖ్యత ఏర్పడితే అది దీర్ఘకాలం కొనసాగడానికి దోహదపడుతుంది అలా కాకుండా కేవలం ఎన్నికల సందర్భంలో ఎన్నికల పొత్తులు పెట్టుకొని తన ప్రత్యర్థులను ఓడించడం కోసమే కలయిక అంటే దీర్ఘకాలికంగా మనుగడ సాగించడం అనేక ఇబ్బందులు మధ్యలో వస్తాయి గతంలో మనం చూశాం యూపీఏ 1 ఎన్నికల తదనంతరమే కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు వామపక్షాలు కలిసినటువంటి కూటమి ఏర్పడింది కనీస ఉమ్మడి కార్యక్రమ ప్రాతిపదికపైన ఆ పాలన సాగింది ఐదేళ్ల పాటు చివరిలో కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాల వల్ల అది వామపక్షాలు దూరం కావడం తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన వామపక్షాలు లేకుండానే ఆ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు నాయకత్వం వహించారు ఇవాళ మోడీ గారు నా 9 సంవత్సరాలు బీజేపీ ఎన్డీఏ కూటమి పేరుతో అధికారంలో ఉన్నారు సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక భావనలు ప్రజల్లో విస్తృతంగా ఏర్పడ్డాయి మోడీ గారి ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక రాజకీయ విధానాల వల్ల ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరిస్తాం ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు పరిపాలనకే పరిమితం కావాలనే భావజాలంతో మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించేటువంటి ఆలోచన అమలు మనం చూస్తున్నాం అలాగే రాజకీయ అంశాలకు సంబంధించి కూడా మనం విధానపరంగా చూస్తే లౌకిక వ్యవస్థ మైన ఇవాళ దాడి జరుగుతున్నది ప్రజాస్వామ్య హక్కులపైన దాడి జరుగుతున్నదనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి విమర్శలు కార్పొరేట్ వ్యవస్థకి ఆర్థిక వ్యవస్థను అప్పజెప్పేస్తున్నారు ఆదాని లాంటి పెద్ద ఆర్థిక కుంభకోణం వచ్చిన కనీసం జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి విచారించండి అంటే కూడా చట్టసభలో దిగ్బంధనం చేసినా కానీ ఆ డిమాండును అంగీకరించలేదు అంటే ఇలాంటి ఆర్థిక రాజకీయ పరమైనటువంటి విధానాల్లో మోడీ గారి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలతో కాస్త ప్రభుత్వం పైన వ్యతిరేకత ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతున్న మాట వాస్తవమే కానీ అదే సందర్భంలో ఎవరు దీటైనటువంటి ప్రత్యామ్నాయం రాజకీయంగా అనేటువంటిది ఇప్పటికీ శేష ప్రశ్నగానే మిగిలిపోయింది అతిపెద్ద పార్టీ అతిపెద్ద పార్టీ అంటే పార్లమెంటులో ప్రతిపక్ష స్థానం కూడా లభించని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నది వాళ్ళు ఒక 2-3 రాష్ట్రాల్లో అధికారంలో ఉండవచ్చు వాళ్ళు అతిపెద్ద పార్టీనే కానీ పాలక పార్టీగా ఉన్న బీజేపీని ఢీకొట్టి అధికారానికి రాగలిగినటువంటి స్థాయిలో ఆ పార్టీ లేదు తనకున్న వ్యవస్థాగతమైనటువంటి నిర్మాణ సమస్యలు కావచ్చు ఇతర సమస్యల వల్ల గుంపులు కొట్లాటలు విభేదాలు సీనియర్ నాయకులు అనేక మంది పార్టీని వేడడం చాలా రాష్ట్రాలలో అది బలహీనపడిపోవడం ఇవన్నీ ఉన్నాయి కానీ చాలా రాష్ట్రాలలో ఇప్పుడు బెంగాల్కి వెళ్తే తృణమూల్ కాంగ్రెస్ తమిళనాడుకి వెళ్తే డిఎంకే కేరళకి వెళ్తే వామపక్షాలు ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో ఢిల్లీలో లేకపోతే ఎస్పీ యూపీలో అలాగే మహారాష్ట్రకి వెళ్తే శివసేన ఎన్సీపీ జేడీయూ బీహార్లో కలుపుకుపోవాలి ఇలా ప్రాంతీయంగా బీఆర్ఎస్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నది టీడీపీ
ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇవి భిన్నమైనటువంటి వైఖరులతో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక సానుకూలమైనటువంటి అవకాశం తీసుకొని బీజేపీ వ్యతిరేక కూటమిగా కలవడానికి కనీస ఉమ్మడి కార్యక్రమ ప్రాతిపదికన కలవడానికి కూడా సిద్ధంగా లేవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని కొన్ని రాష్ట్రాలలో వాళ్ళకు ప్రత్యర్థి రాజకీయ పార్టీ, అందువల్ల సఖ్యత కుదరదు. రెండవది ఆంధ్రప్రదేశ్ లాంటి చోటకు వచ్చేటప్పటికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నామమాత్రం, అది రాష్ట్ర విభజనతో కనుమరుగైపోయింది. ఇక్కడున్న ప్రధాన రాజకీయ పార్టీలు రెండూ కూడా వైఎస్ఆర్సీపీ బీజేపీకి అనుకూలమైనటువంటి ప్రతి విషయంలోనూ కేంద్రంలో అనుకూల వైఖరి ప్రదర్శిస్తా ఉంది. ఆయనకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఆఖరి క్షణం వరకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో మైత్రి కొనసాగించే దిశగానే వెళుతున్నాడు. ఎందుకంటే ఆయన ఒక బలహీనమైన స్థితిలో ఉన్నారు, కేసుల్లో కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ. అందువల్ల ఆయన తప్పనిసరిగా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతోనే ఉంటాను అనేటువంటి స్థితిలో ఉన్నారు. ఇక టీడీపీ ఇవాళ టీడీపీ బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరుతుందా లేదా అనేటువంటిది ఒక ప్రశ్నే. ఎందుకంటే రాష్ట్ర రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్నారు తప్ప జాతీయ రాజకీయాలను ఇవాళ ఆ నాయకత్వం వాళ్ళ ఇంట్రెస్ట్ ముందు రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, ఆ తర్వాత అదే దూరంలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలు బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరే పార్టీ ఏది అంటే అది వామపక్షాలు, కాంగ్రెస్, వాటి బలం తక్కువ. సో తెలంగాణకు వచ్చేటప్పుడు కూడా అంతే, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ట్రయాంగిల్ హోరాహోరీగా పోటీ పడడానికి సిద్ధపడుతున్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ తో బీఆర్ఎస్ కలవడానికి కానీ లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ తో కలవడానికి కానీ సిద్ధపడదు. బెంగాల్కి వెళ్ళేటప్పటికి వామపక్షాలు తృణమూల్ కాంగ్రెస్ ఒక వరలో ఇమిడేటువంటి ప్రసక్తే లేదు. కాంగ్రెస్ కావాలంటే గతంలో వామపక్షాలతో కలిసినా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ తో కలవచ్చునేమో, కానీ వామపక్షాలకు కలవు. కేరళకి వెళితే వామపక్షాలు కేరళ కాంగ్రెస్ కలిసే పరిస్థితి, జాతీయ అంశాలు వేరు, రాష్ట్రంలో ఉండే పరిస్థితులు వేరు, ఆ రకంగా మేము పోరాడతామంటూ చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అందువల్లనే ఎన్నికలకు ముందు ఒక నినాదం చెప్తున్నారు, రాష్ట్రాల్లో ఏది ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయితే బీజేపీకి వాళ్ళ నాయకత్వంలో పనిచేద్దాం, తర్వాత ఎన్నికల తదనంతరం ఈ కనీస ఉమ్మడి కార్యక్రమ ప్రాతిపదికన జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేద్దాం అనే ఒక ఆలోచన కూడా ముందుకొస్తా ఉంది. కానీ కలవగలిగిన వాళ్ళు కలుస్తారు ముందు. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ జేడీయు నాయకత్వం కలిసింది నితీష్ కుమార్ గారు, మమతా బెనర్జీ, వాళ్ళ మధ్య ఏం సమస్యలు లేవు. అలాగే కాంగ్రెస్ పార్టీ శివసేన టీఎంసీ కలిసే ఉన్నాయి, డిఎంకే కాంగ్రెస్ కలిసే ఉన్నాయి. కలిసి ఉన్న పార్టీలు మైత్రిని మరింత పటిష్టం చేసుకోవచ్చు, కలిసి వచ్చే పార్టీని కలుపుకోవచ్చు, లేదా కలవలేనటువంటి వాళ్ళు ఎన్నికలకు ముందు కలవలేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళను ఈరోజు వాళ్ళ నాయకత్వంలో, ఈరోజు ఎస్పీ ఉంది బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీ యూపీలో, ఆ ఎస్పీ నాయకత్వాన మిగిలినటువంటి వాళ్ళు పోవాలి, కానీ వేరే ప్రత్యామ్నాయం లేదు. అలా ఎక్కడికక్కడ ప్రాక్టికల్ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఒక రాజకీయ ఎత్తుగడలు వేయాల్సిన అనివార్య పరిస్థితి ఉన్నదేమో. ఓకే ఓకే సార్. ఒకటి మాత్రం వాస్తవం, కేంద్రంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పార్టీలన్నీ కూడా స్థూలంగా వ్యతిరేక భావనతోనే ప్రయాణం చేస్తున్నాయి, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన మినహా.